హమాస్ తీవ్రవాదులకి అల్కసం బ్రిగేడ్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య అయికొచ్చింది. ఈ అల్కసం బ్రిగేడ్ హమాస్ తీవ్రవాదులకి తోడుగా ఇప్పుడు ముజాహిదీన్ బృందం మూడు కలిసి అటాక్ చేస్తున్నాయి. హమాస్ తీవ్రవాదులకి పోటీగా ఏర్పడినటువంటి తీవ్రవాద సంస్థలు ఇప్పుడు హమాస్తో కలిసి పనిచేస్తూ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నాయి. తాజాగా వాళ్ళు జరిపిన దాడిలో, అంటే హమాస్ను టార్గెట్ చేసుకుంటూ ఇజ్రాయెల్ వెళ్తుంటే ఈ తాజా గ్రూప్ వచ్చి అటాక్ చేస్తుంది, అట్లాంటి దాడిలో ఒక ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ సైనికులు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సంబంధించిన సైనికులు గాజాలోకి ఎంటర్ అయ్యాక చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య 117కి చేరింది. ఈ 117వ వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ వచ్చేటప్పటికి ఈ తాజాగా ఎవరైతే ముజాహిదీన్ పాలస్తీన ముజాహిదీన్ సంస్థ వాళ్ళు చేశారు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఓవరాల్గా ఇదే సందర్భంలో గాజా మీద 500 ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఇజ్రాయెల్.